రోజులతోనే మళ్ళీ నాని మూవీ నేచురల్ స్టార్ నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ఒకే జానర్ కు కట్టిపడి ఉండకుండా ప్రతి సినిమాకు ఒక కొత్త దనం చూపిస్తున్నారు ఆయన ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాలు లేకపోవచ్చు కానీ విజయవంతమైన సినిమాలు చాలానే ఉన్నాయి అందుకు కారణం స్టోరీ సెలక్షన్ ఈ ఏడాది దసరా సినిమా నానికి మంచి హిట్ ఇచ్చింది ఆ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చారు ఇప్పుడు అదే ఉత్సాహంతో ఓ క్లాస్ సినిమాకు సిద్ధమయ్యారు ఈ సినిమాతోనే శౌర్యు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఇది నానికి 30వ సినిమా కావడం విశేషం ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు గ్లిమ్స్ చూస్తుంటే ఇది తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో సాగే కథని అర్థమవుతోంది ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది ఇక ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిపోయిందని సమాచారం ఈ సినిమాకు హలో డాడీ అనే పేరు పెడుతున్నారట గతంలో చిరంజీవి హీరోగా డాడీ అనే సినిమా వచ్చింది ఇది కూడా తండ్రి కూతురు సెంటిమెంట్ తోనే వచ్చింది ఇక ఇప్పుడున్న ట్రెండ్ కు తగినట్టు హలో డాడీ అనే టైటిల్ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట హాయ్ డాడీ హలో నాన్న వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ హలో డాడీ పేరునే దాదాపుగా ఖాయం చేసినట్టు సమాచారం నాలుగేళ్ల క్రితం విక్రమ్ కుమార్ తో తీసిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా టైటిలే ఎమోషనల్ జర్నీగా సాగే నాని 30 సినిమాలో సీతారామం ఫేమ్ రుణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అనే పాప నటిస్తోంది ఈ సినిమాలో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయని అవి మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయని అంటున్నారు వైరా మూవీస్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు మలయాళ సంగీత విద్వాంసుడు హేషం అబ్దుల్ వాహద్ సంగీతాన్ని అందిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రివీల్ చేయబోతున్నారు